సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత మీ సేవల గమనం ప్రశ్నార్థకంగా మారడంతో మీ సేవా నిర్వాహకులు మీ సేవలను కొనసాగించాలంటూ నర్సరావుపేట డివిజన్ పరిధిలో ధర్నా చేపట్టారు. నా పేరు గార్లపాట అంజయ్య. మాది ఎల్లమంద రూరల్ మీ సేవ సెంటర్. టోటల్గా ఇక్కడ వచ్చేసి నర్సరావుపేట, రొంపిచెర్ల, నగరికల్లు మీ సేవల సెంటర్ నుంచి ఆదరై ఉన్నాము. మాకు వచ్చేసి 2004 నుంచి ఈ మీ సేవ సెంటర్ రన్ అవుతుంది. 2004 నుంచి 2012 దాకా మామూలు సెంటర్లుగా ఉండేవి. 2012 నుంచి మీ సేవలుగా మారినాయి. అప్పటి నుంచి మేము మీ సేవలుగా ప్రమోట్ అయ్యి ఈ మీ సేవల్ని మా సొంత ఖర్చులతో, మా సొంత డబ్బులతో దీనికి కావాల్సిన ఆఫీస్ ఫర్నిచరు, ఎక్విప్మెంట్స్ అంతా మా సొంత దానితోనే మేము రన్ చేస్తా ఇప్పుడు దాకా ప్రజలకి అవసరమైన సేవలను అద్భుతంగా రాష్ట్ర స్థాయిలో అందిస్తున్నాము. అయితే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వారు సచివాలయ వ్యవస్థ తెచ్చి ఉన్నారు. దీనిలో మీ సేవల్ని ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మా వద్దకు మాకు తెలిసి ఉన్నది. మీ సేవ సెంటర్లు సచివాలయంలో ఫ్రీగా ఇచ్చినచో మేము ఇక్కడ రుసుము ద్వారా మీ సేవ సర్వీసులు చేసినచో మా వద్దకు ఎవరు రారు. మీ సేవ ప్రతి ఒక్కరు ఫ్రీ సర్వీస్ కాబట్టి ప్రతి ఒక్కరు సచివాలయానికి వెళ్తారు. అందువల్ల మా మీ సేవల్ని మేము కాపాడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి మా హక్కుల్ని, మా మీ సేవలను కాపాడి టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 11,000 మీ సేవ సెంటర్లు ఉన్నాయి. దీని మీద ఆధారపడి 50,000 ఫ్యామిలీలు ఉన్నాయి. మీరు ఇట్లా సచివాలయంలో ఈ మీ సేవలు ఫ్రీ సర్వీసులు పెడితే మా మీ సేవలు మొత్తం మూసేసుకొని మేము బజారును పడి మా ఫ్యామిలీని మొత్తం ఆత్మహత్య చేసుకునే స్టేజీ ఉంది. కాబట్టి జగన్ గారు, మీరు ఏది అడిగినా కూడా దేవుళ్ళలాగా అడిగిన వాళ్ళు కాదనుకుంటూ ఇస్తున్నారు. కాబట్టి మేము కూడా మా ఈ చిన్న విన్నపాన్ని మీరు దయచేసి మా 50,000 ఫ్యామిలీని కాపాడటానికి ఈ చిన్న విన్నపాన్ని దయచేసి మీ మంచి మనసుతో నిర్వహిస్తారని ఆశించుతున్నాము. మిచ్చిబాబుని పాలెం మీ సేవ ఆపరేటర్గా చేస్తున్నారు. గత ఒక 3 నెలలు బట్టి ఈ గ్రామ సచివాలయాన్ని వల్ల మా మీ సేవలకు చాలా తీరని అన్యాయం జరగబోతుందని దృష్టికి వచ్చింది. ముఖ్యంగా గ్రామ సచివాలయాల్లో ఇచ్చే మీ సేవ సర్వీసుల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది, కానీ ఇక్కడ మీ సేవ ఆపరేటర్లకు ఎంతో అన్యాయం జరుగుతుందని తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా 10 సంవత్సరాలు బట్టి మన మీ సేవలు రన్ చేసుకుంటూ ఎన్నో కుటుంబాలు ఎన్నో నోటిఫికేషన్లు వచ్చినా ఎవరు వాటికి అర్థం చేసుకోకుండా సొంతూరులో మీ సేవ అనేది అనే భరోసాతో ఎన్నో కుటుంబాలు దాని మీద బతికి ఎంతో మందికి ప్రజలకు ఎన్నో సేవలు అందించిన ఈ మీ సేవకి ఈరోజు చాలా గద్దుకాలం వచ్చింది అనేది విధంగా దీన్ని తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా 10 సంవత్సరాల బట్టి దీన్ని నమ్ముకొని ఉండి ఇప్పటికి వయసు అయిపోయి చాలామంది ఎటువంటి ఉద్యోగులకు ఉద్యోగ అర్హత పొందని వ్యక్తులు వయోవృద్ధి చెందిన వాళ్ళు ఈ మీ సేవలు నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి లేకుండా పోతుంది. అందువల్ల ఈ చేసే కృషికి అందరూ మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విన్నపం సార్, మేము ఎన్నో రోజులు బట్టి ఈ ప్రభుత్వం గెలుపులకు కూడా మా మీ సేవ తరఫు నుంచి ఎన్నో విధాలుగా ప్రజలకు తెలియపరచడం కూడా జరిగింది. అదేవిధంగా మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మా ఇప్పటి వరకు చేస్తున్న మీ సేవ ఆపరేటర్లని గ్రామ సచివాలయంలో విలీనం చేసి వారికి మాతో ఎన్నో సర్వీసులు అందించడానికి మేము అనుభవం గడించి ఉన్నాము. అందరూ కూడా చేయటానికి కూడా చాలా సముఖంగా ఉన్నారు. ఎన్నో పనులు చేసి ఉన్నారు. మీరు అడగని వారికి కూడా చాలా పనులు చేసి ఉన్నారు. మా మీసే వాళ్ళు కూడా మీరు ఆదుకొని మమ్మల్ని గ్రామ సచివాలయంలో ఉద్యోగులుగా తీసుకొని మా కుటుంబాలు రోడ్డు పడకుండా మీరు మంచి చేస్తారని మేము చాలా ఆశిస్తూ ఈ దీక్షను చాలా శాంతియుతంగా చేసి మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పేసి మనవి పొందుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సేవకు మీరు అన్యాయం చేయరని మేము ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం సార్. దయచేసి మాకు మంచి చేయాలని ఈ సభకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మీ సేవ ఐక్యత, మీ సేవ ఐక్యత, మీ సేవ ఐక్యత.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్ వెంటనే. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ.